కేసీఆర్ గారు ఏం చేశాడు బొట్టు పని చేయలేదు పైసా పని చేయలేదు ఉమ్మడి ఉమ్మడి పాలమూరు జిల్లాకి కేసీఆర్ గారు అసలు ఈ జిల్లా అంటేనే శ్రద్ధ లేదు కేసీఆర్కి ఈ జిల్లా అంటే చిన్న చూపే కాదు అసలు మొత్తం దక్షిణ తెలంగాణ అంటేనే ప్రేమ లేదు కేసీఆర్కి ఉంటే అంతో ఇంతో అయినా చేసేవాడు కదా పోనీ ఈ నియోజకవర్గానికైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు అచ్చంపేట నియోజకవర్గానికి ఏమైనా చేశాడా తల్లి పక్కనే కృష్ణానది ఉంది కదా కనీసం నీళ్ళు వస్తున్నాయా మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొస్తా మీ కాలు కడుగుతానని ఎలక్షన్లో అప్పుడు చెప్పాడే నీళ్ళు తెచ్చిండా మీ కాళ్ళు కడిగిండా ఉమామహేశ్వరం ఉమామహేశ్వరం చిన్న కేసాలు రిజర్వాయర్లు చేస్తానన్నాడా హామీ ఇచ్చాడా చేశాడా కనీసం తట్టడు మట్టైనా ఎత్తిపోసారా అటు కే చేయలేదు కదా కనీసం ఇక్కడ నల్లమల్ల అడివి ఉందే ఇక్కడ కనీసం మొలకలు ఎక్కువ దొరుకుతాయి కదా కనీసం ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టాలన్న దేశ అయినా ఉందా కేసీఆర్కు ఈ రోజు వరకు ఏమీ లేకుండా వలసలు పోతూనే ఉన్నారు కదా అచ్చంపేట జిల్లా నుంచి ఎవరైనా అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎప్పుడైనా పలకరించాడా ఎప్పుడైనా వచ్చాడా కేసీఆర్ గారు రాడు ఎన్నికలు ఉంటేనే వస్తాడు సారు మీతో పని ఉంటేనే వస్తాడు సారు ఎలక్షన్లుంటేనే వస్తాడు సారు అప్పుడు మాత్రమే పథకాలన్న స్విచ్ ఆన్ చేస్తాడు సారు ఎలక్షన్లు అయిపోగానే స్విచ్ ఆఫ్ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు మన సారు ఏరు దాటేంతవరకే ఓడం వల్ల ఏరు దాటినాక ోడవలన్నా బోడిగుండు ఇదే కదా జరుగుతుంది ఇంతకు మించి ఏం చేశాడు కేసీఆర్ సారు కనీసం ఈ నియోజకవర్గంలో ఒక రోడ్ అయినా వేసాడా అసలు రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్లే కదా ఇప్పటికీ ఉన్నాయి దాని తర్వాత ఒక్క నాయకుడైనా ఏవైనా పట్టించుకున్నాడా ఇప్పుడు రోడ్లు ఇంత దూరంగా ఉన్నాయంటే దానికి కారణము వీళ్ళు వీళ్ళు చేసిన అశ్రద్ధ కాదా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లు తప్పుతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైనా వేసారా చంద్రసాగర్ దుందుబీచ్ బ్రిడ్జ్ల మీద నదుల మీద బ్రిడ్జ్లు కట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నాయకులకి ఏమైనా చేతనైందా చేతనైందా కనీసం కుర్తి ప్రాజెక్టులో టైల్యాండ్లో ఉన్నాయి ఆ పది శాతం పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి అంతో ఇంతో నీళ్ళు వస్తాయి కదా కనీసం ఆ పది శాతం పనులు పూర్తి చేయడమైనా చేతనైందా కేసీఆర్ సార్కు మరి ఏం చేతనైంది కేసీఆర్ సార్కు తిండం తొంగోడం అంతే రైట్ ఇక్కడ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పూవల బాలరాజా ఓ ఇంకా చెవులో పూలు పెడతాడు కాబట్టి పూల బాలరాజేమో అనుకున్నాం ఎన్ని పూలు పెట్టాడు మీకు పూలు పెట్టాడా క్యాబేజీలు పెట్టాడా ఏమైనా పనికి వస్తున్నాడా ఒక్క పదైనా చేసి పెట్టాడా డిగ్రీ కాలేజ్ అయినా ఉందా నియోజకవర్గానికి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు వంద పడకల ఆసుపత్రికి ఫౌండేషన్ వేసిపోతే కనీసం అదైనా పూర్తి చేసుకోవడం చేతనైందా ఈ చేతగాని ఎమ్మెల్యేకి ఏం చేతనైంది పైగా దళితుని అని చెప్పుకుంటున్న తిరుగుతున్నాడు కదా దళితుడే దళితులు ఓటేస్తే ఈయన ఎమ్మెల్యే అయ్యాడు కదా పోనీ దళితులకైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు దళితుల కోసం ఈయన కూడా గంగిరెద్దిలాగా అవును మార్చాల్సిందే అన్నాడట కడుపులో లేని ప్రేమ కౌగలించుకుంటే వస్తుందా రాదు కదా ఎవరాపారు వీళ్ళని దళితుల ముఖ్యమంత్రిని చేయడానికి ఎవరాపారు రాజ్యాంగం ఆపిందా దళిత బంధువు వేయడానికి రాజ్యాంగం ఆపిందా దళితులకు మూడు ఎకరాల భూమి వేయడానికి రాజ్యాంగం ఆపిందా దళితుల ఎస్సీ ప్లాన్కు నిధులు వాడడానికి ది రాజ్యాంగం ఆపిందా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాజ్యాంగం ఆపిందా వీళ్ళకా దళితుల మీద ప్రేమ ఉన్నది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే ఈరోజు అసలు దళితులకు అన్యాయం జరుగుతుంటే ఏ రోజైనా ఈ దళిత ఎమ్మెల్యే నోరెత్తాడా మేరేళ్ళలో థర్డ్ డిగ్రీ ప్రవేశ ప్రవేశిస్తే ప్రయోగిస్తే ఆ దళితుల మీద కనీసం నోరిప్పాడా మీ ఎమ్మెల్యే మరియమ్మ అనే దళితుని దళితురాలని జైల్లోనే చంపేస్తే నోరిప్పాడా ఈ ఎమ్మెల్యే కేసీఆర్ కనీసం దళితులు కూర్చోబెట్టుకోవడం కాదు కదా కనీసం పక్కన నిల్చోకబెట్టుకోడు కూడా కదా ఎప్పుడైనా మాట్లాడా దళిత ఉపమంఖ్య ముఖ్య ఉప ముఖ్యమంత్రిని చేసి ఆరు నెలలకే తీసేస్తే ఎందుకు అని అడిగాడగా ఈ ముఖ్యమ ఈ ఎమ్మెల్యే దేనికి పనికి వచ్చాడు ఎమ్మెల్యే అసలు దళితుల భూములంటేనే వీళ్ళకు చులుకన కదా ఎంతమంది దళితుల భూములు లాక్కున్నారు ప్రభుత్వ భూములైనా దళితుల భూములైనా ఏ భూములైనా బోరంబోకు భూములైనా అన్నీ సోహా చేసుకుంటాడట కదా మీ ఎమ్మెల్యే ఏ మొహమాట పడ్డంట కదా మీ ఎమ్మెల్యే లిక్కర్ దందా ఇసుక దందా అన్నీ సొంతమేనంట బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడట ఎవరైనా ప్రశ్నిస్తే గెస్ట్ హౌస్లో ట్రీట్మెంట్ ఇస్తాడట కదా సిగ్గుమాలిన మా ఎమ్మెల్యే సిగ్గుమాలిన ఎమ్మెల్యే సిగ్గుండాలి కదా ఎవరైనా పెన్షన్లు ఇమ్మనో లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇమ్మనో అడుగుతే నన్ను అడుగుతారా అని గెస్ట్ హౌస్కు తీసుకెళ్ళి మరీ కొట్టిస్తాడట కదా ఈ ఎమ్మెల్యే సిగ్గుండాలి కదా ఎవడప్ప సొమ్మిస్తున్నారయ్యా మీరు ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వడానికి మీకు ఇంత అహంకారమా ఈసారి కర్రు కాల్చి వాత పెట్టండి ఈసారి ఎన్నికలు వస్తే జేజమ్మ గుర్తు రావాలి సిగ్గుండాలి కదా పోలీసులను కూడా అరే తురే అని మాట్లాడతాడట కదా ఆడవాళ్ళను కూడా అది ఇది ఎవత్తి అని నీతి మాలిన నీతి మాలిన సంస్కార సంస్కారమే లేని హీనుడట కదా అసలు ఈ మనిషిని అచ్చంపేట ఎమ్మెల్యే అండం కంటే అచ్చంపేట గుండా అంటే బాగుంటుందని అచ్చంపేట ప్రజలే నాకు చెప్పారు సిగ్గుండాలి మన కర్మగాలి వీళ్ళు మన నాయకులు అందుకే అందుకే ఆలోచన చేసి ఓటు వేయాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం మీ జీవితాలను ఆదుకునే ఆయుధం ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది బిడ్డ లాంటిది అందుకే ఓటుని అమ్ముకోకూడదు డబ్బులిస్తే తీసుకోండి మీ డబ్బులే అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే మీరు గెలిపిస్తే ఆ పదవులు అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న డబ్బులే ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి మీ డబ్బులే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తాము అన్నది మీరు ఆలోచన చేయండి మంచి వాళ్ళకు ఓట్లేస్తేనే మీ బతుకులు నిలబడతాయి ఈసారి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కాబట్టి మీరు ఓట్లేసి గెలిపిస్తే బతికినా మీకోసమే బతికాడు చచ్చిపోయినా మీకోసమే చచ్చిపోయాడు కదా అలా కదా నాయకుడు ఉండాలి మరి వీళ్ళు ఉన్నారు సిగ్గుమాలిన నాయకులు సిగ్గులేని నాయకులు కేవలం డబ్బులు సంపాదించుకోవడమేనా ఎమ్మెల్యే ప్రణి ఒక్కరి కోసమైనా ఒకటి చేశాడా ఇక్కడ ఎవరైనా ఒకరు నా కోసం ఎమ్మెల్యే ఇది చేశాడు అని చెప్పగలరా ఎమ్మెల్యే నాకు సాయం చేశాడు అని చెప్పగలరా మన కాకపోతే వీళ్ళు నాయకులు యథా రాజా తథా యథా లీడర్ తథా క్యాడర్ కేసీఆర్ గారు అంతే ఆయన ఎమ్మెల్యే అంతే కేసీఆర్ గారు రైతులను అయితే ఎంత దారుణంగా మోసం చేశాడు ఈ రోజు వరకు గారడి మాటలు చెప్పి మోసం చేస్తూనే ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే రైతుల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే కదా ఇప్పుడు ఉన్నాయా ఈ పథకాలు ఒక్క పథకం కూడా లేదు ఇన్ని పథకాలకు సున్నా చుట్టాడు కేసీఆర్ సారు మొత్తం ముప్పై వేలిచ్చే పథకాలకు సున్నా చుట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ సారు ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులని కోటీశ్వరులను చేసేసాను రైతుల అప్పులన్నీ తీర్చేశాను రైతులు కార్లలో తిరుగుతున్నారు రైతులు కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నారు అని పిచ్చి పిచ్చి మాటలు పచ్చి అబద్దాలు చెప్తున్నాడు కేసీఆర్ సార్ మీ బతుకులు మారినాయా ఐదు వేలకే ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారా ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా ఒక్క రకంగానైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ సారు అసలు కౌలు రైతు రైతే కాదన్నాడు కదా ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా అసలు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా